తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఏగున రాకేష్ రెడ్డి ఖబర్దారు బిడ్డ, ఇంకోసారి మా 29 డివిజన్లు కానీ మా మేయర్ కానీ వినయ భాస్కరం నిన్న ఇన్ని సంవత్సరాల కన్నా గెలిచినా గెలిచిన అన్నాడు, కానీ ఒక్కరోజు ఎవరి ముఖం కూడా కనబడదు ఈ ఏరియా. అసలు ఈ గల్లీకి వచ్చిన వాళ్ళే లేరు, ఓట్ల పెడతారు, మళ్ళీ మిగతా అప్పుడు ఎవరు రారు, ఎవరు చూడరు, ఏమీ లేదు. మాకు వచ్చి చేస్తానని ముందుకు వచ్చిండి ఆయన. ఆయన ముందుకు వస్తే ఇప్పుడు వీళ్ళు వినయ భాస్కర్ వాళ్ళు ఆయన మీదకి. పిల్లలంతా చిన్న పిల్లలు ఉన్నారు, రోగాలతో ఉంటారు. కొన్ని నెలల కాల్చి కాల్వ తీయలేదు. రాకేష్ అన్నయ్య వచ్చి చూసినాక అంత రిండి ఉన్నది కాల్వ, ఎక్కడికక్క నీళ్లు ఆగి కూడా రోడ్ ఎక్కినాయి నీళ్లు. అన్న వచ్చి చూసిన తర్వాతనే మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయి చెప్పిన తర్వాతనే వాళ్ళు వచ్చి తీసిండ్రు. 4-5 నెలలు కానొచ్చి తీయని కాల్వను అన్న వచ్చి చూసినాకనే తీసిండ్రు వాళ్ళు కాల్వ. గెలిచిందంటే ముఖానే ఓడరాడు. రోడ్లు సక్కలేవు, ఈ సక్కలేవు, నల్ల సక్కలేదు. ఎమ్మెల్యే కడతాడు వాడి ముఖం, ఎమ్మెల్యే వినయ భాస్కర్ ఎప్పుడు రాడు, వాడు గెలిచే ఓట్ల ముంగట్నే వస్తాడు. మన్మనికాయ టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇప్పుడు ఏం తింటలేడు ఆయన. దగ్గు జ్వరము ఏ దవాఖాన తీసుకపోయినా మంచిగా ఉంటలేదు. చిన్న పిల్లలే ఉన్నారు గల్లీలు అందరూ, ఇంటింటికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు చిన్నపిల్లలు.